ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న లాక్డౌన్ వార్తలను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో లాక్డౌన్ 144 సెక్షన్ లో నిత్యావసర సరుకులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు నిత్యావసర వస్తువుల సరుకులు అందుబాటులో ఉంటాయని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ప్రజలకు తెలియజేశారు. ప్రజలు గుంపులుగా కాక ఒక్కొక్కరిగా దూరం పాటించి నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. అలాగే జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కానీ కరోనా వైరస్ నిరోధక చర్యల్లో భాగంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో రేపు పొద్దున 6 గంటల నుంచి 9 దాకా వరకే నిత్యావసర సరుకులు మార్కెట్ అన్ని తెరిచి ఉంటాయని చెప్పి కొన్ని సమాచారాలు స్ప్రెడ్ అవుతూ ఉంది. దాని గురించి ఒకటి క్లారిటీ చేయాలని చెప్పి ఈ ఒక వీడియో తీయడం అనేది జరిగింది. ఖచ్చితంగా అంటే కంటిన్యూస్గా మనకి నిత్యావసర సరుకులు అనేది పొద్దున 6 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ దాంట్లో ఏమాత్రం ఎటువంటి మనకి దానికి నిలిపివేయడం అనేది ఉండదు. సో అందువల్ల ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనం ఒకే చేంజ్ చేసింది ఏమిటంటే, ఏవైతే రైతు బజార్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి దాన్ని 4 చోట్ల మనం ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, అలాగే మన మున్సిపల్ గ్రౌండ్, అలాగే ఎస్పిఎస్ఎన్ స్కూల్, ఈ 4 చోట్ల అంటే అక్కడ విస్తీర్ణంగా అక్కడ ఎక్కువ మన స్పేస్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో మనం అక్కడ అందరికీ మనం స్టాల్స్కి అక్కడ వాళ్ళకి స్పేస్ ఇచ్చి అక్కడ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి మీరు అందరు కూడా అక్కడ వెళ్ళి క్రమబద్ధిగా అక్కడ లైన్లో నిలుచుకుంటూ దూరంగా నిలుచుకుంటూ అందరూ సరుకులు తీసుకోవచ్చని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను.